ఈ 6 సంవత్సరాలలో కదిలింది. ఇది రెండవసారి. నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన సోదరులకు, తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ బిడ్డలకు, దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, ఏబిసిడి వర్గీకరణ జరగాలని జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసి ధర్నాలు చేసిన తర్వాత సోదరుడు మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు నేను అక్కడికి వెళ్తే అన్న ఏం చేయాలా అన్నాడు. నేను ఒక మాట చెప్పిన, ఆనాడు కృష్ణన్నతో మేము మాట్లాడుకున్నప్పుడు ఒక చర్చ వచ్చింది, తెలంగాణ సమాజం సంక్షేమ పథకాల కోసమో లేకపోతే అభివృద్ధి పొలాల కోసమో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటం చేయలే, తెలంగాణ సమాజం స్వేచ్ఛ కోసం పోరాటం చేసింది, తెలంగాణ సమాజం నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఏ స్వేచ్ఛకు అనుకూలంగా, ఏ నిర్బంధాలకు వ్యతిరేకంగా, ఏ దొరల గడీల ముందల నీ బాంచం దొర అనే బతుకులకు వ్యతిరేకంగా గళం విప్పిందో, గడ్డగట్టిందో, పోరాటం చేసిందో, తుపాకీ తూటాలకు నేలకు ఒరిగిన తెలంగాణ బిడ్డలు, మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కుటుంబ చేతిలో బందీ అయి బానిసలుగా బతకాల్సి వచ్చిన సందర్భంలో ఈ బానిస సంకెళ్ళం దించడానికి కృష్ణన్న నువ్వు నడుం బిగించి ఒక పిలిపివ్వు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కదులుతుంది, పరేడ్ గ్రౌండ్ లో కదం దొక్కుతుంది అని చెప్పి ఆ రోజు కృష్ణన్నతో అంటే, కృష్ణన్న జరుగుతుందా అని అడిగాడు. అన్నా నువ్వు పిలిపివ్వు, జరగకపోతే నా మాట చూడు అన్న. మంద కృష్ణన్న పిలిపించండు, ధర్మయుద్ధం అని ప్రకటించాడు. ధర్మయుద్ధం ప్రకటించిన రోజు సభకు 2 రోజుల ముందు నోట్ల రద్దు జరిగింది. నోట్లు లేకపోయినా ఉపాధి హామీ కూలీలతో సహా తమ బిడ్డలకు బడికి కట్టాల్సిన ఫీజుల పైసలు పెట్టుకొని లక్షల మంది ఆనాడు పరేడ్ గ్రౌండ్ లో కదం దొక్కిండ్రు. ఆ తర్వాత మళ్ళా ఆ స్థాయిలో వేల మంది, వేల కుటుంబాలు, ఇవాళ లక్షల మంది తెలంగాణ బిడ్డలు మళ్లీ ఆర్టీసీ సమ్మెకు అనుకూలంగా ఇవాళ తెలంగాణ సమాజం నడుం బిగించింది. 24 గంటలు కూడా గడవలే కోర్టు మీకు అనుమతి ఇచ్చి, నిన్న సాయంత్రం 7-8 గంటలకు కోర్టు మీకు అనుమతిస్తే తెల్లారకల్లా మారుమూల నుంచి తండాలలో, గూడాలలో, ఖమ్మం అడవుల్లో, అచ్చంపేట అడవుల్లో ఉండే ఆర్టీసీ బిడ్డలందరూ రెక్కలు కట్టుకొని పేదోడి వాహనమైన ఎర్ర బస్సు బందున్నా రెక్కలు కట్టుకొని ఇన్ని వేల కుటుంబాలు సరూర్ నగర్ గ్రౌండ్ లో కదం దొక్కిండ్రంటే ఇది తెలంగాణ బిడ్డల పోరాటానికి ఇదొక స్ఫూర్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇవాళ 3 అంశాలు ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. 1, ఆర్టీసీ యొక్క సమస్యల పరిష్కారం. 2, ఈ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి. 3, ఇవాళ ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే సమస్య వచ్చినప్పుడు ఇది అసాధ్యమని చంద్రశేఖరరావు గారు అంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని టీఆర్ఎస్ వాళ్ళని, నిన్న మొన్న కొంతమంది మంత్రులు మాట్లాడారు, సరే కోర్టు మీరు ఏం అనొద్దు ఏం మాట్లాడొద్దు అన్నారు, కానీ నేను అడుగుతున్నా, నేను అనదలుచుకున్నా. ఎర్రబెల్ల అనే ఊసరి వెళ్ళి మాట్లాడిండు, ఎక్కడైనా మా ఎజెండాలో ఉందా? కేసీఆర్ గారు మాట్లాడిండు, మా ఎజెండాలో ఉందా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని? నేను అడుగుతున్న సూటిగా ఈ వేల కుటుంబాల కార్మికుల సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు కదా 30% బస్సులు అద్దెకు తీసుకుంటాం, 20% ప్రైవేటీకరణ చేస్తాం, 50% మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ నడుపుతుందని. నీ ఎన్నికల మేనిఫెస్టోలో 20% మెగా కృష్ణారెడ్డికి అమ్ముతాని, 30% ప్రైవేటుల దగ్గర అద్దెకు తీసుకుంటాని నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందా? నీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రైవేటిజం, నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అద్దె బస్సులు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని డీజిల్ మీద 27.5% వ్యాటు వసూలు ఇవాళ నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆర్టీసీ సంస్థ నడ్డి విరగొట్టడానికి నువ్వు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నావని చెప్పి నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న మీ తరఫున, కార్మిక లోకం తరఫున. ఇవాళ నీ మేనిఫెస్టోలో లేని
తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ నువ్వు కానీ నీ అల్లుడు కానీ నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యసభ తీసుకుంటారు, ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాడిని నేను అడుగుతున్నా. ఇవాళ నీ కుటుంబానికి వస్తే, నీ దోపిడీకి అవసరమైతే, నీ వ్యాపార లాభాల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని విషయాలన్నీ ఇవాళ అమలు చేస్తున్నావు కదా, మరి ఇవాళ వేల కుటుంబాలు, లక్షల మంది కార్మికులు, కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని, రోజుకు 98 లక్షల మందిని తమ బస్సులో మోసుకెళ్లి ఈ కార్మికులకు మేలు జరిగే నిర్ణయాన్ని నువ్వెందుకు తీసుకుంటలేవు అడిగితే ఎన్నికల మేనిఫెస్టోలో లేదని బుకాయిస్తున్నావు కదా, ఇది నీ దబాయింపు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొక మాట అడగదలుచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని పదే పదే తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పేటోడు, బిచ్చగాళ్ళ కష్టం వచ్చినా పరిష్కారం తెలంగాణ అనేటోడు, ఆర్టీసీ కష్టం వచ్చినా పరిష్కారం తెలంగాణ అనేటోడు, సింగరేణి కార్మికుల గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం అన్నాడు, నిరుద్యోగ యువత, అమరవీరుల కుటుంబాలు, ఇలా ఎవరిని చూసినా, ఎవరి సమస్యలు చెప్పినా తెలంగాణ రాష్ట్రం సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరసనలు ఉండవు, ధర్నాలు ఉండవు, రాస్తారోకోలు ఉండవు, బంధువులు ఉండవు, లాఠీలు విరగవు, తుపాకీ తూటాలు పేలవని చెప్పినావు కదా. ఇవాళ నేను దారంబట్టి వస్తుంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇవాళ ఇక్కడికి వచ్చిందంటే ఇది నిరసన కాదా, ఇది ధర్నా కాదా, ఇది రాస్తారోకో కాదా, ఇది సమ్మె కాదా? నిన్న మన ఆర్టీసీ కార్మికుల మీద పరోక్షంగా లాఠీలు విరగలేదా, ఆడబిడ్డల చీరలు తెరగలేదా నీ పోలీసు వాళ్ళ చేతుల్లో అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. మిత్రులారా, ఏ తెలంగాణ అయితే మన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మనకు భ్రమలు కల్పిస్తుందో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో, ఇవాళ 14 సంవత్సరాల పోరాట తెలంగాణ ఉద్యమం మన సమస్యలకు పరిష్కారం చూపించకపోను, మన సమస్యల్ని మరింత జటిలం చేసింది చంద్రశేఖరరావు గారి పరిపాలన అన్న సంగతి ఇవాళ తెలంగాణ సమాజం గమనించాలి. నేను ఇవాళ అడుగుతున్నా, ఏదైనా కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మీ సమ్మె పరిష్కారాన్ని కోర్టు చెప్పాలి, మీరు సభ పెట్టుకుంటా అంటే కోర్టు అనుమతి ఇవ్వాలి, ఇవాళ ఎంతమంది మాట్లాడాలంటే కోర్టు చెప్పాలి. నేను అడుగుతున్న అన్ని పనులు కోర్టు చేసినాక కుర్చీలో నువ్వు కూర్చొని మన గాడిద పండ్లు దొంగతున్నావా అని కేసీఆర్ని అడుగుతున్నా. ఇవాళ నేను కేసీఆర్ని అడుగుతున్నా, నువ్వు తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు అబడమిట్లతో చివరికి కోర్టును కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి వచ్చిందంటే నోరు తెరిస్తే అబద్ధం చెప్పి రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటుకుంటున్నారన్న సంగతి ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట అమరవీరులు, ఆ తర్వాత నిరుద్యోగులు, ఆ తర్వాత ఉద్యమకారులు, ఆ తర్వాత విద్యార్థులు, ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు, ఆ తర్వాత కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులు, ఇవాళ దళితులు, గిరిజనులు, మహిళలు, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ పాలనలో దోపిడీకి గురైంది, మోసానికి బలైంది. నేను అడుగుతున్న మళ్ళొక్కసారి, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నడుము బిగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు మీరు దసరా పండుగ మాడుకొని కాలే కడుపులతో 44 రోజులు 57,000 మంది కార్మికులు సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మీ సకల జనుల సమ్మెకు సమైక్య రాష్ట్రంలో కూడా అనుమతులు ఇచ్చారు. ఆనాడు పెద్దలు కోదండరామ్ గారు నెక్లెస్ రోడ్డు మీద సెక్రటేరియట్ కు కూతవేటు దూరంలో మిలి నేను మార్చి పెడితే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు, సీమాంధ్ర ముఖ్యమంత్రులు మనకు అనుమతులు ఇచ్చారు. సీమాంధ్రులైన తెలంగాణ బిడ్డల ఉద్యమానికి అనుమతులు ఇచ్చింది, కానీ ఇవాళ తెలంగాణ బిడ్డను ఉద్యమకారణాన్ని చెప్పుకునే కేసీఆర్ సిగ్గు లేకుంటే సభ పెట్టుకుంటామంటే అనుమతులను తిరస్కరిస్తున్నాడంటే ఇవాళ తెలంగాణలో ఏమి నిర్బంధం జరుగుతుందో ఆలోచన చేయండి. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఆర్టీసీ నష్టాలలో ఉందని, వాస్తవంగా ఆర్టీసీ నష్టాలలో లేదు, నష్టాలకు నెట్టివేయబడ్డది. ఇవాళ నేను కొన్ని అంశాలు సూటిగా తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆర్టీసీ ఎర్రబస్ అనేది
తండాలలో గూడాలలో పేదోడి ఎక్కే బస్సు, పేదోడి రవాణా, ఇవాళ పేదోడు నడుపుకునే బండిలో పోసే ఇంధనం డీజిల్. డీజిల్ మీద సమైక్య రాష్ట్రంలో వ్యాటు 22.5% ఉండే, కేసీఆర్ వచ్చిన తర్వాత 5% పెంచి 27.5% చేసాడు. అదే ఎయిర్ బస్సు విమానాలలో పోసే ఇంధనానికి 34% వ్యాట్ ఉండాల్సింది, తగ్గించి కేసీఆర్ జిఎంఆర్ సంస్థతో మాట్లాడుకొని 1% పన్ను వసూలు చేస్తుంది ఇవాళ విమానాలలో ఇంధనానికి. ధనవంతులు శ్రీమంతులు విలాసవంతమైన జీవితం గడిపే వాళ్ళు తిరిగే విమానాలలో పోసే పెట్రోల్కేమో వ్యాట్ 1% వసూలు చేస్తుడు, పేదోడు తిరిగే ఎర్ర బస్సుకేమో 27.5% వసూలు చేస్తుంది. 27.5% డీజిల్ మీద వసూలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.